బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ వైద్యులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు వెతుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతేనే కఠిన చర్యలు తప్పవని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్తివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం హెచ్చరించింది. ఇక ఏ నిరసనైనా ఆందోళనైనా విధులను విస్మరించి చేయడం సరికాదని, తక్షణమే విధుల్లోకి చేరాలని, రోగులకు సేవలు అందించాలని ఆదేశించింది. సాయంత్రం 5 గంటలలోపు విధులకు హాజరైన వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని, కొనసాగిస్తేనే కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం స్పష్టం చేసింది. వైద్యుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద సిఐఎస్ఎఫ్ కు వస్తువులు కల్పించాలని పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమ బెంగాల్ వైద్యులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్తివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం హెచ్చరించింది. ఇక ఏ విధులనైనా నిరసనైనా ఆందోళనైనా విధుల్ని విస్మరించి చేయడం సరికాదని, తక్షణమే విధుల్లోకి చేరాలని, రోగులకు సేవలు అందించాలని ఆదేశించింది. ఇక సాయంత్రం 5 గంటలలోపు విధులకు హాజరైన వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండవని, కొనసాగిస్తేనే కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక వైద్యుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద సిఐఎస్ఎఫ్ కు వసతులు కల్పించాలని పేర్కొంది. అల్లిపోతున్నారే.